ఎవరి పర్ఫార్మెన్స్ చూస్తే జనాలకి ఆకలి కూడా వేయదో అలాంటి పర్ఫార్మెన్స్ మన ముందుకు రాబోతోంది. సో ఆప్తా మన ఇయర్ కన్వెన్షన్ లో అండి ఒక స్పెషల్ గెస్ట్ లాగా మన ఇమిటేషన్ రవి గారిని మన ఆప్తా కమిటీ ఇండియా నుంచి పిలిపించారండి. సో ఇమిటేషన్ రవి గారు యాక్చువల్లీ నేను ఫస్ట్ నమ్మలేదు, ఆయన ఆల్మోస్ట్ 100 వాయిసెస్ ని ఏకదాటిగా ఇమిటేట్ చేయగలిగే కెపాసిటీ ఉన్నవాళ్ళు. అండ్ మన మెగాస్టార్ పర్సనల్ గా ఆయన మిమిక్రీని అప్రిషియేట్ చేశారు. సో అలాంటి ఇమిటేషన్ రాజు గారు ఇప్పుడు మన ముందుకు రాబోతున్నారు. మీరు ఒక్కసారి ఆయన వెల్కమ్ చేసేస్తే ఇమిటేషన్ రాజు గారిని ఒకసారి స్టేజ్ మీదకి మనం పిలుచుకుందాం. ఇమిటేషన్ రాజు గారు చప్పట్లు కొట్టండి. హాయ్ ఆప్తా. హాయ్ అండి. హాయ్ హాయ్ హాయ్. నేను ఇప్పుడు ఒక వాయిస్ ఇమిటేట్ చేస్తాను. ఆ వాయిస్ ఎవరితో మీరు చెప్తే మంచి గిఫ్ట్ ఉందని మన ఆప్తా వారు చెప్పారు. మీరు రెడీయా? రెడీయా ఆడియన్స్? ఓకే. ఈరోజు ఆప్తా కన్వెన్షన్కి వచ్చిన ప్రతి ఒక్కరికి లగ్జరీ బడ్జెట్ ఇస్తున్నాడని చెప్తున్నాడు మీ బిగ్ బాస్. ఇలా ఉంటుందండి. అయితే ఒక పాట తీసుకొని ఆ పాటను కొంతమంది యాక్ట్రెస్ పాడితే ఎలా ఉంటుందో. ఎస్పి బాలు గారు ఎంతో అద్భుతంగా పాడిన పాట అందరిని దోచే దొంగ నేనేలే నా గుండె దోచుకున్న దొరసాని నీవేలే చిన్నారిమైనా చిన్నదారా మేఘాలం వేశానంటే పడిపోవాలెవరైనా. ఈ పాట ఉందండి, మీరు ఏమైనా పాడతారా అంటే ముందుగా మన కొండవలస గారు వచ్చారు. కొండవలస గారు అయితే ఎలా పాడుతున్నారు? కొండవలస గారు మామూలు డైలాగ్స్ ఎలా ఉంటాయి? ఈ పాట నేను ఎంతకన్నా గొప్పగా పాడేస్తాను ఏ తనుకుంటున్నారు? మీకు ఒకైతే నాకు ఓకే. ఓకేనా? నాకు మరి మ్యూజిక్ అందరినీ దోచే దొంగ నేనే. అయ్య బాబాయ్ నా గుండె దోచుకొని ఏ తని మర్చిపోయాను నేనుకొని ఏ తనుకుంటున్నారు? మీకు ఒకైతే నాకు ఓకే. వంతాను బాయ్. ఇలా ఉందండి. అయితే జయప్రకాష్ రెడ్డి గారు పిలిచారు. జయప్రకాష్ రెడ్డి గారు ఏంది రప్ప ఈ పాట నేను పాడాలా? సరేనబ్బా. అందరినీ దోచే దొంగ నేనేలే నీ గుర్తుకున్న తనసాని నీవేలే గబ్బుదానా? ఏంది నా వల్ల కాదు. ఏందబ్బా రచ్చ నా వల్ల కాదు. సో చాలా బాగా ఇమిటేట్ చేశారండి. ఒకసారి క్లాప్స్. థ్యాంక్ యూ. సో రాజు గారు నేను విన్నాను మీరు 100 వాయిసెస్ ఇమిటేట్ చేస్తారని. సో ఏదన్నా చేయగలుగుతారా? తప్పకుండా అండి. మీరు అడిగే దానికన్నా ముందు రేసుగురంలో ఒక అద్భుతమైన డైలాగ్ ఉంది. మద్దాల శివారెడ్డి గారు చెప్పండి. అల్లు అర్జున్ గారు అలా పార్కింగ్ లో ఉండి బైక్ తీసుకుని వెళ్తుంటే అలా ఆపి ఏ ఆగో, ఏదో ఆ రోజు అన్న మీద ఉన్న ప్రేమతో నన్ను తన్నేవనుకున్నాను. ఆ తర్వాత అయినా శివారెడ్డి ఒకడు ఉన్నాడు, వాడు మామూలుడు కాదు, వాడు పలానాడు, వాడు హాస్పిటల్లో ఉన్నాడు, వాడు లేస్తాడు, లేస్తే వేసేస్తాడు అని తెలియదురా నీకు? ఎవరు సార్ మీరు? ఎవరు సార్? ఏంట్రా ఇలా ఉన్నావేంట్రా నువ్వు అని ఇలా విలన్స్ వాయిస్ ను కూడా మనం ఇమిటేట్ చేసుకోవచ్చు. నచ్చితే మీ క్లాప్స్ కూడా ఇస్తే మాకు ఇంకా యాక్చువల్ గా. ప్రియా మనం కనుక కళ్ళు మూసుకున్నాం అంటే మీరు ఇమిటేట్ చేస్తున్నారు, మీరు మిమిక్రీ చేస్తున్నారని చెప్పి అసలు గెస్ట్ చేయడం చాలా కష్టం అండి. ఈయన యాక్చువల్ గా బ్యాక్ స్టేజ్ లో నాకు ప్రియాకి చెప్తున్నారండి, మాకు ఏదో ఒక చిన్న ఛాలెంజ్ ఇసిరారనమాట. మేము మీరు ఏ పేరైనా చెప్పండి, నేను టక 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 అలా ఇమిటేట్ చేసుకుంటూ వెళ్ళిపోతాను అన్నారు. నాకైతే చూద్దాం ఏం చేస్తారో ఎలా చేస్తారో అనిపించింది. సో ఇప్పుడు ఛాలెంజా? సయ్యా సై. ఓకే ప్రియా మొదలెట్టు. రామారావు గారు ఈరోజు మన ఆప్తా సభ్యులందరూ ఈ అట్లాంటాలో ఒక కుటుంబంలా కలిసి ఎంతో అద్భుతంగా జరుపుకుంటున్న ఈ పండగకు స్వాగతం, సుస్వాగతం. ఏం చెప్పాలి, ఇంత మంది ఇంత ఆనందంగా ఉన్నారంటే నా భూతో నా భవిష్యత్తు అనుకోవాలి. ఎవరు రాక్షసులా ప్రవర్తించుంది? ఇలా చూడవయ్యా, నేను మెగాస్టార్ చిరంజీవి చిన్నప్పటి నుండి చాలా మంచి ఫ్రెండ్స్. అందరు మమ్మల్ని టామ్ అండ్ జెర్రీ అంటారు, కానీ మా ఇద్దరి మధ్య స్నేహం ఎవరికీ తెలీదు. నువ్వు తల చెరగట్టుకునే మలపూలు పెట్టుకుంటే ఎంత అందంగా ఉంటావు తెలుసా? కమర్ 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 ఏంటో ఎలా చూస్తున్నా, ఈ సోకర్ శోభనాథ పెట్టుకోదు కమర్ 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 గారు కత్తందుకు దానికి కత్తుకోకుండా నరికేస్తాను ఏమనుకున్నావు? ఆ పండగలకి పబ్బాలకి దగ్గరుండి చేసేవాడినయ్యా ఈ మేనమావా. ఓకే
ఎస్పీ రంగారావు గారు. ఆరోహణ అవరోహణ పరమల సరళి దంట ధాతు స్వరములు అలంకార బిల్హారి గీత గణ గీతముల కవిజేతముల ఏమిరా డోంగ్రే ఈ కథల రత్తైతేనా నీ పరాచకాలు. రావు గోపాలరావు గారు. ఇలా చూడవయ్య ఆకాశాన్ని చూడు, ఎవనో మాటలు చేసినట్లు ఏదో ఎర్రగా మడిసన్న తర్వాత కాసింత కళాపోసం ఉండాలా? మన ఆప్తాలో అందరికీ కళాపోసం ఉంది, ఏటంటారు? రామ్ గోపాల్ వర్మ. కళాపోసం అంటే నాకు అర్థం కావట్లేదు. నాకన్నా నాట్లోడు ఎవడు ఇక్కడ ఉండడు. థ్యాంక్ యూ మీ ఆర్జీవి. సీఏ సార్. ఇలా చూడు సుయోజన, ఏమంటున్నావో నీకు అర్థమవుతుందా? ఈ పాచికలతో ఏమి చేస్తానో నీకు తెలియదు అనుకున్నావేమో. రాజబాబు. ఎప్పుడూ చూడని కళ్ళు నన్ను చూస్తుంది, నేను ఎవరు? ఈ కత్తియుద్ధ కాంతారావు గురించి తెలుసుకోవాలనుకుంటే మా రాజ్యానికి రా. ఏమంటారు ముఖమల్ల గారు? ఏదైనా కానీ నేను మామూలుగా మాట్లాడకూడదమ్మా. చిరంజీవి గారు మెగాస్టార్. మీకు మీ అందరికీ మీ అభిమానం చూస్తుంటే నిజంగా ఇక్కడికి రామ్ చరణ్ కూడా వస్తే ఎంత బాగుండో అనిపిస్తుంది. కానీ నో వర్డ్స్. రాననుకున్నారా, రాలేననుకున్నారా? ఇంత ప్రేమగా ఆహ్వానిస్తే ఎక్కడికైనా వస్తారు, సప్త సముద్రాలు దాటి వస్తారని తెలియజేసుకుంటూ జై అప్ప. నా పేరు శివమణి, నా కొంచెం మెంటల్ పారిపోతానన్నా, లేచిపోతానన్నా, ఇప్పుడేమో కుర్రమర్రు అంటున్నావు. అన్నా నువ్వు అలాంటి నల్ల బాలు అన్నా, అన్నా శంకర్ దాదా జిందాబాద్. ఏ తనకుంటున్నావు అయితే నా కళ్ళను మోసం చేయలేవు. నమ్మకం 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 ఏ తంత్వ? ధర్మవరపు సుబ్రహ్మణ్యం గారు. ఆహా, 9848223 నా నెంబర్ బాబు. కూలు బాబు. థ్యాంక్ యూ ఆప్తా. షియాజీ షిండి గారు. మేము లాడని పట్టుకోవడానికి నానా కష్టాలు పడుతుంటే మీరు తిన్నామా పడుకున్నామా తెల్లారిందా ఏంటే? అమరీష్ పురి గారు. ఈ కన్య మనవా కన్య కాదు, మహత్తరమైన దేవా కన్య. ఆఫ్రికా దబ్రా. నువ్వు నన్ను ఏం చేయలేవురా అరుంధతి విలన్ గారు. అమ్మాలే, ఎంత బొమ్మాలే. వసే అరుంధతి, నీకు పెళ్ళ. ఈ కథాబలముతో సరస్సును వెయ్యి ఒక్కలు చేస్తుందా? ఏమంటారయ్యా? నేను ఒక్కడే చెప్తా ఉన్నా, మరి అయితే సప్త సముద్రాలు దాటి మన అత్త వాళ్ళు పిలిచారు, నేను వచ్చాను, బొత్స సత్యనారాయణ గారు వచ్చారు, అందరు వచ్చారు. నాకైతే చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్. నిర్మలమ్మ గారు. ఊరుకోరా ముదన స్టెప్స్ వచ్చినోడా, నన్ను దొంగ అంటావా? నీ కాళ్ళు కొల, నీ కడుపు కాల, నాశనం అయిపోతావయ్యా. ఏ దున్నపోతలో పడుకున్న పని చేసుకోవచ్చుగా. బాహుబలి ప్రభాస్. ఎప్పుడు చూడని కలిగిన దేవుళ్ళే చూస్తున్నాయి. నేనెవర్రే? రవితేజ గారు. హలో మాస్టారు, కొంచెం ఫేస్ టర్నింగ్ ఇచ్చుకుంటారా? ఒక్కొక్కడికి బాక్స్ బద్దలైపోతుంది. గుండు హనుమంతరావు గారు. హలో, నేను అమృతంలో గుండు హనుమంతరావు. మీ అందరికి స్పెషల్ మసాలా దోశ పెట్టాను. థ్యాంక్ యూ వెరీ మచ్. సాయి కుమార్. విజయ్. ఈ కోట్లో దేవుళ్ళు లేరు, దేవతలు లేరు, అంత పైసానే పరమాత్మ. ఏం చేస్తావు విజయ్? కూల్ విజయ్, కూల్. కనిపించే మూడు సింహాలు నీతికి న్యాయానికి ధర్మానికి చిహ్నాలైతే ఆ కనిపించని నాలుగో సింహర ఈ పోలీస్ లైన్ అవుతాడమ్మా. శ్రీహరి. ఈ రోజు కాపోయినా ఏదో ఒక రోజు ఈ చీకటి తెరలను చీల్చుకొని నువ్వు మళ్ళీ పుడతావు రా భైరవ, మళ్ళీ పుడతావు రా. బిగ్ బాస్ మీకు ఈసారి బిగ్ బాస్ టైటిల్ అందజేస్తున్నా తెలియజేస్తూ మీ బిగ్ బాస్. రాజశేఖర్ గారు. దాదాదా చాలా సంతోషంగా ఉంది, ఎందుకంటే ఎవరితో నేను ఎంతగా పెట్టుకోవాలి అంతగానే పెట్టుకోవాలి. ఎక్కువ సక్కువ చేస్తే ఏం చేస్తారో అర్థమవుతుంది. థ్యాంక్ యూ జీవిత. థ్యాంక్ యూ. రాజశేఖర్ రెడ్డి గారు. నాకు చాలా సంతోషంగా ఉంది. ఆప్త అంటే మామూలు సంస్థ కాదు. వస్తానక్కయ్యా, ఎలా చెల్లమని తెలియజేసుకుంటా ఉన్నా. వైఎస్ జగన్ గారు. ప్రజల దీవెలు ఉన్నాయి, ఆప్త వాళ్ళ అభిమానం ఉంది, ఆ విధంగా ముందుకెళ్ళిపోవాలని తెలియజేసుకుంటూ జై ఆప్త. కేసీఆర్ గారు. నేను ఒక్కడే చెప్తున్నా, పొట్టుని పొడుగుని కొడితే పొడుగుని పోచమ కొట్టిందండి. బంగారు తెలంగాణ ముందుకు పోతున్నాం, ఆ విధంగా ముందుకు పోవాలి. జై ఆప్త. కొండవలసి గారు.
చూసుకున్నా కూడా నేను ఒక్కడే చెప్తా ఉన్నా, ఏమి ఎక్కువ తక్కువ మాట్లాడబాక, ఏం మాట్లాడుతున్నావా, చిన్నంతరం పెద్దంతరం లేదా, నువ్వు చిన్నవారికి మాట్లాడుతున్నావు, కూర్చోవయ్యా. జీవ వాడు మౌలుడు కదయ్యా, వాడు చస్తాడా చావడా, ఈ బేదరేమిటి, ఇసకేమిటి, చల్లటం ఏమిటి, సంథింగ్ ఇస్ దట్. దశావతారం బామ్మ ఎవర్రా, ఎక్కడ దశావతారం, ఎక్కడ ఎక్కడ నా చెట్టు కొడుకు ఎవర్రా దశావతారం చెప్పరా. దశావతారం పోలీస్. ఎంఏ బయాలటిక్ సైన్స్ అన్న టెర్రిఫిక్ సైంటిస్ట్ వా, సైంటిఫిక్ టెర్రరిస్ట్ వా, సైంటిస్ట్ నాయాలని కర్ర పట్టి తట్టి తట్టి కొడితే మొత్తం బయటకు రావాలా. నూతన ప్రసాద్. అచ్చి అచ్చి, దేశం అసలుకి క్లిష్ట పరిస్థితిలో ఉంది, ఏమంటావు మిస్టర్ బాబు? అహంకార్ అన్నా, ఎందుకు ఏమిటి అలా బుచ్చుకి 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 అన్నా, రింబోల 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 అక్క. కమిడియన్ సుధాకర్ గారు. కుయ్యో డిషా, నేను చిరంజీవి గారితో కలిసి ఎన్నో సినిమాలు చేశాను, ఈస్ట్ వెస్ట్ నార్త్, ప్రాణాలు కాపాడుకోండి జబ్బల పిచ్చ కట్టుడు కొట్టాడు. జేఎం సుమన్ శెట్టి గారు. దుర్మార్గుడా, దుష్టుడా, అమావాస్య రోజు పుట్టినోడా, ఇడుగమ్మ వీడే రవిగాడు. హ్యాపీ డేస్ టైసన్. యాక్చువల్ గా ఐఎమ్ థింకింగ్ అబౌట్ శ్రావ్స్, ఐ థింక్ జూనియర్స్ సీనియర్స్ ని క్వశ్చన్ చేయకూడదు కదా, ఏమంటారు? కరెక్ట్. ఎంఎస్ నారాయణ గారు. అబ్బా ఏమనుకుంటున్నారా, ఎమ్మంటే మందు, ఎస్ అంటే సోడా, మందులో సోడా కలపకం తాగా. ఎంఎస్ నారాయణ ప్లీజ్ అమ్మా, కొట్టరు బాటిల్ ఉంటే ఇవ్వమ్మా, థ్యాంక్ యూ. తాగుబోతు రమేష్ గారు. అదే అన్ని నేనే చెప్పాలా? థ్యాంక్ యూ వెరీ మచ్, తాగుబోతు రమేష్. ప్రకాష్ రాజు. అన్నా అన్నా అంటూ ఉంటారు, ఏదేదో అంటూ ఉంటారు. అమ్మా అడగకుండా అన్నం ఇచ్చావు, జన్మనిచ్చావు, గీసుకోవడానికి గెడ్డం ఇచ్చావు, రాసుకోవడానికి పలకనిచ్చావు, నేను మోనార్కును నవరమోసం చేయలేరు. సప్తగిరి గారు. అక్క ఏదే ఒరే సుధీరా, యంత్ర ఇదంట చేస్తుందా. రజనీకాంత్ గారు. ఆ దేవుడు శాసించాడు, ఈ అరుణాచలం పాటిస్తున్నాడు, ఉంటాన. కృష్ణమూర్తి గారు. రాజా నాకు చాలా సంతోషంగా ఉంది రాజా, మీ అందరికి చెప్తున్నా ఒకే ఒక్క మాట రాజా, జై ఆప్తా, జై చిరంజీవి, జై పవన్ కళ్యాణ్. నేను నేను బేబీ శాలిని. రాజు నేను చచ్చిపోతానని డాక్టర్ చెప్పాడు రాజు, రాజు ఈజ్ ఎ గుడ్ బాయ్. విక్రమార్కుడు విలన్. ఏ జింతక్క తిక్క తిక్క క్యాహే బోలో, మన ఊరు రామరాజ్యం రా, ఎవడన్నా దొంగతనం చేస్తేనే కదా దొంగలు ఉండదంటానికి. రఘుబాబు. బావా నువ్వు మావులు చెప్పలేదు బావా, బావా ఏమనుకుంటున్నావు, జింతక చింతకండి తెలియదా బావా, బావు లంగాబోని నీటితో రద్దయి పని చేసేయమంటారా. మూడా వెంకటేశ్వరరావు గారు. మాయదార సంతత, మాయదార సంతత, చూడు బాయ్యా పచ్చి ఓడుకలు నా మీద ఏతనుకుంటున్నా రేటి. నగేష్. ఏమిట్రా అడుగు వచ్చేటప్పుడు ఎమ్ముంది, నా జీబులో డబ్బులు అడుగు తీసేసావు మనవడా. పరుచూరి గారు. గోపాలకృష్ణ గారు. అంటే రాక్షసంగే జనానికి కీ అంటే కీడు చేసే ఏమంటే యంత్రాంగమే రాజకీయమయ్యా. కృష్ణ భగవాన్. ఇలా చూడు బా, మాటలు నేర్చిన చిలకను ఊసుకో అంటే డిస్కో అందంటే ఏమంటావా. రవికృష్ణ. 7/3. అనిత, నీ పక్క నేను నుంచి ఏదో ఎలాగ అనుకుంటున్నావు కదా, కావాలంటే నా అత్త కూతురు నా మామ కూతురు నాకు దొరకదా, ఏంటి అలా చూస్తున్నావు. ప్రదీప్ రావత్. నీకు మీ అన్నకి సంబంధం ఏమిటంటే గుండు కొప్పొచ్చుకున్న సంబంధం ఉంది, నువ్వేమో నవతార పురుషుడువా, మీ అమ్మ ఏమన్న అన్నపూర్ణేశ్వర షేర్ బిహార్ కా షేర్. చంద్రబాబు నాయుడు గారు. చాలా సంతోషంగా ఉంది, మరి ఆ విధంగా చూసుకుంటే ఆంధ్రాలో పవన్ కళ్యాణ్ గారి ప్రభంజనం చూస్తుంటే నిజంగా ఎంతో ఆశ్చర్యంగా ఉంది. ఇలాంటి ప్రభంజనం ముందుకు వెళ్ళాలి, పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటా ఉన్నాను. ఏమంటారు తమ్ముడు, గట్టిగా చప్పట్లు కొట్టండి కొట్టండి కొట్టండి. బాలకృష్ణ గారు. ఏదేమైనా గాని మన అన్స్టాపబుల్ మేము చేసాము, మేము పవన్ కళ్యాణ్ గారు ఎంతో అద్భుతంగా మేము అడిగిన ప్రశ్నలకు ఎంతో అద్భుతంగా సమాధానం చెప్పారు కనుక రారా దీనిలో ఎన్ని రాలున్నాయో తెలియజేసుకుంటూ మీ నందమూరి బాలకృష్ణ. చాలు ఇక చాలు, ఇంకా యాక్చువల్ గా చాలా లిస్ట్ ఉందండి, చెప్పి చెప్పి పేర్లు చదివి చదివి అసలు మన ఇండస్ట్రీలో ఎంత మంది ఆర్టిస్టులు ఉన్నారా అని నాకు ఇప్పుడే అర్థమైంది. సో
చదివి చదివి నా నోరు పడిపోలే గానీ ఈయన ఎనర్జీ నోరు మాత్రం సూపర్ అండి. ప్లీజ్ గివ్ ఎ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాజ్. సో మన ఇమిటేషన్ రవి గారు మళ్ళీ మళ్ళీ మన స్టేజ్ సరే అన్ని పేర్లు చదివేటప్పటికే మైండ్ బ్లాక్ అయిపోయి పేరు కూడా మర్చాను నేను. సో ఇమిటేషన్ రాజు గారు ఇప్పుడు మనకి మధ్య మధ్యలో ఇలా వచ్చి మనల్ని అందరినీ అలరిస్తూనే ఉంటారు. సో ఇంత అద్భుతమైన పర్ఫార్మెన్స్ మీరు ఏం చేయాలండి? Please keep watch and subscribe ES1 TV.